ప్రపంచంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. డాలర్ల రూపంలో ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు అనేటువంటిది మనం విదేశాలకి సరుకులు అమ్మినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు. అదే సందర్భంలో విదేశాల నుండి మనం సరుకులు కొనుక్కున్నప్పుడు మనము ఈ డబ్బులే ఇస్తుంటాం. ఈ మధ్యలో ఎంతసేపటికి మనం కూడా విదేశీ మారక ద్రవ్యం కోసం బంగారపు నిల్వలు అమ్ముకోవడాలా, లేకపోతే తాకట్టు పెట్టుకోవడాలా, లేదంటే కనుక ఈ రకరకాలైనటువంటి చేస్తుండాలి. ఎక్కువగా మనం దిగుమతి చేసుకునే వాటిలో బంగారము, ఆయిలు ఉంటుంటుంది. మనం ఎగుమతి చేసేటువంటి వాటిలో వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా సాఫ్ట్వేర్, మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ మూడిటి ఇంపాక్ట్ ఎక్కువైంది. దాంతో విదేశీ మారక ద్రవ్యం అంటే మనం ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కువైంది. మన సాఫ్ట్వేర్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, సేమ్ టైం మందులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మరొక వైపున వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవి దిగుమతి తక్కువైనాయి. ఆయిల్ దిగుమతి తక్కువైంది, బంగారం దిగుమతి తక్కువైంది. వీటన్నిటి పర్యవసానంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీ ఎత్తున పెరిగినాయి. తాజాగా టోటల్గా చూసుకుంటే $600 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 5లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నటువంటి దేశం కింద రికార్డు సాధిస్తోంది.